మొత్తం 8 ఐటమ్స్ ఉన్నాయమ్మా. ప్రియా మసాలా అది ఇచ్చానమ్మా. హాయ్ కృష్ణ. షాదివ్య, ఏం కావాలి? నాకేం తెలుసు, అమ్మ లిస్ట్ ఇచ్చింది, ఇదిగో. ఏంటి అంకుల్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకేంటి అంకుల్, చాలా బాగున్నారు. ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది? ఏ అంకుల్, ఎలాగో బిజినెస్ బాగుంది కదా, కృష్ణ గురించి కొంచెం పట్టించుకోండి. ఆ డొక్కు సైకిల్ పడేసి అతనికి ఒక బైక్ కొనివ్వచ్చు కదా అంకుల్. కాలేజీ కుర్రాళ్ళు అందంగా డ్రెస్ చేసుకుని 2-వీలర్లో స్పీడ్గా సర్రు సర్రు నొస్తున్నారు. పాపం కృష్ణ ఎప్పుడు చూసినా పెలిసిపోయిన చొక్కా వేసుకుని ఆ బెల్లు బ్రేకు లేని సైకిల్ వస్తుంటాడు. ముందు 2 మంచి షర్ట్స్ కుట్టించండి. అమ్మాయిని చూడగానే ఒళ్ళు తిమిరెక్కిందా? రే, చేసే పని మీద ధ్యాస ఉండాలి, లేకపోతే ఇలాగే చెయ్యి అదురుతుంది, నేలపాలవుతుంది. ఏంట్రా ఇది, ఏంటిది? ఇది బియ్యం కాదు, ప్రాణం. ఈ ప్రపంచం అంతా బొంగరంలా దీని చుట్టూనే తిరుగుతోంది. నా జీవితంలో పిడికిడ అన్నం కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? చిన్నప్పుడే నన్ను మా నాన్న టీ కొట్లో చేర్పించాడు, ఆ తర్వాత కూరగాయల కొట్టు, అనవసరంగా 6 ప్రెస్లో, ఆ తర్వాతే ఈ కిరాణా కొట్టు. సొంతంగా సంపాదించేరానే పట్టడన్నం తిన్నాను. ఈరోజు ఒక కిరాణా కొట్టు యజమాని కొడుకు గనక 3 పుట్ల అన్నం వేసుకోవడానికి డ్రెస్సు, టైంకి నిద్ర, ఆ బలుపుతో నేను ఆ అమ్మాయిలతో కులుకుతున్నావు. పెళ్లికి ముందు నీలా వయసులో ఉన్నప్పుడు కనీసం ఒక ఆడదాని చిటికిన వేలు కూడా చూడలేదు నేను. అప్పుడే నా మనసు చెదిరిపోయి ఉంటే అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి రోగం వచ్చి చచ్చేవాడిని నువ్వు కూడా పుట్టుంటావు. నీ మళ్ళీ ఎవరినైనా చూసి ఇలా ఇకిలించి నవ్వామనుకో, నీ గుడ్లు పీకేస్తాను. తినదని తెయ్, ఒక్క గింజ కూడా మిగలకూడదు, శుభ్రంగా తీసి అందులో వేయి. అమ్మగారిని చూసి నవ్వుతాడు.